नमस्ते वेलकम टू श्री सत्या न्यूस मुंदुगा श्री सत्या न्यूस प्रेक्षकुलंदरिकी गणतंत्र दिनोत्सव शुभाकांक्षलु ईनाटि मुख्यांशालु జిల్లా వ్యాప్తంగా ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు పోలీసు కమాతు మైదానంలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హాజరైన ప్రముఖులు జిల్లా వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి గలంగా రిపబ్లిక్ డే జరిపిన అధికారులు ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ప్రకాశం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు 3 రెవెన్యూ డివిజన్లలో కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు పూజ్య బాపూజీ నాయకత్వంలో ఎందరో మహనీయుల పోరాట ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలితాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సమాన హక్కులు అవకాశాలతో తయారు చేసిన రాజ్యాంగ ప్రతిని 1950 జనవరి 26న ఆమోదించారని తెలిపారు ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు మహోద్యమకారులు అందరికీ నివాళులు అర్పించి ఎల్లవేళలా మన దేశాన్ని కాపాడుతున్న సైనికులను అభినందిస్తూ కరోనా నిబంధనలు పాటిస్తూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు ప్రకాశం జిల్లా ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు 73వ భారత గణతంత్ర దినోత్సవం నగరంలోని పోలీస్ కవాతు మైదానంలో ఘనంగా జరిగింది అత్యంత వైభవంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు జాతీయ జెండాను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఎక్కి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ మలిక గార్ పోలీస్ పరేడ్ ను తిలకించారు పోలీసుల నుండి ఆయన గౌరవ వందనం స్వీకరించారు వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు ఉద్యోగులలో 115 మందికి ప్రశంసా పత్రాలు కలెక్టర్ అందజేసి వారిని అభినందించారు ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఆగుతులంతా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఎలా పుట్టినందుకు కొనసాగుతూ ఉంది గౌరవ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేడం కమాండర్ भारत जाति गर्व जिला गणतंत्र दिनोत्सव वे जो शुभाशीष देश स्वातंत्री त्यागन चेसिना स्वातंत्र समर योधालकु भारत राज्यांगं रूपोंदिंचिन राज्यांग निर्मातालकु ఈ సందర్భంగా నా నమస్కారములు 1947 ఆగస్ట్ 15 తేదీన మన దేశానికి స్వాతంత్రం వచ్చింది తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఎందరో మహనీయులు మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించినది 1950 జనవరి 26 తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇండియా సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అంతరించింది ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబోవు వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను గ్రామ మరియు వార్డ్ సచివాలయంలో జిల్లాలో 1088 గ్రామ వార్డ్ సచివాలయంలో 10352 మంది ఉద్యోగులు 17965 మంది వాలంటీర్ల ద్వారా ప్రజలకు సేవలను అందించడం జరుగుతున్నది గ్రామ వార్డ్ సచివాలయంలో ఇప్పటివరకు 20,07,462 సేవలకు వీటిని అందంగా 90 దేశ ప్రజలకు స్వాతంత్రం సమపార్జించడానికి ఎందరో మహనీయులు వారి జీవితాలను త్యాగం చేసి స్వాతంత్రాన్ని సాధించారని జేసీ జే వెంకటమురళి తెలిపారు స్వాతంత్ర సముపార్జనలో పాలు పంచుకున్న మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా నేటి తరం ముందుకు వెళ్ళాలని అన్నారు జిల్లా పరిపాలనా కార్యాలయం కలెక్టరేట్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను జేసీ వెంకటమురళి ఎగురవేసి గౌరవ వందనం చేశారు గణతంత్ర వేడుకల్లో భాగంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు
స్వేచ్ఛా హక్కు స్వాతంత్రం అంటే ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ ఇటువంటి హక్కులు లేని విలువలు లేని సమయం గడిపిన పూర్వీకులకు స్వాతంత్రం విలువ తెలుస్తుందని చేసి వెంకటమురళి అన్నారు. ఎన్నో దశాబ్దాలు విదేశీయుల పాలనలో నలిగిపోయామని అన్నారు. ఈ కార్యక్రమంలో డెబ్బై మూడవ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సిబ్బంది, జిల్లా అధికారులు మొత్తం స్వేచ్ఛ అంటే ఏంటో, హక్కులంటే ఏంటో, స్వాతంత్రం అంటే ఏంటో ఈ తరానికి సరిగా తెలియకపోవచ్చు కానీ మరి మన ముందు తరాలు, మన ఫోర్ ఫాదర్స్ ఆ హింసని, ఆ నిర్బంధాన్ని, ఎటువంటి హక్కులు లేనటువంటి ఒక బానిసత్వాన్ని అనుభవించిన వాళ్ళకి ఈ స్వేచ్ఛ అంటే ఏంటో, మన సొంత జెండా విలువ అంటే ఏంటో, మన సొంత జెండాని మన గడ్డ మీద మనం ఎగరేయడం అంటే ఏంటో వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలియదు. మనం పాఠ్యపుస్తకాల్లో చదువుకొని దాన్ని ఇమాజినైజేషన్ చేసుకుంటామే తప్ప మనకి స్వయంగా అనుభవంలో లేదు. ఈనాడు యువకులు, పిల్లలు అందరికీ కూడా మనం గణతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి సూచించేది ఏంటంటే ఎన్నో ఏళ్ళు, ఎన్నో సంవత్సరాలు, శతాబ్దాలు మనం విదేశీ పాలనలో నలిగిపోయాం. నిన్ననే మాట్లాడుకున్నట్టు సుమారుగా 1000 సంవత్సరాలు. మరి అలాంటి భారత ప్రజానీకానికి స్వాతంత్రం రావాలంటే ఎంతమంది సమితలయ్యారో, వాళ్ళ జీవితాలని పణంగా పెట్టారో వాళ్ళనందరినీ కూడా మనం స్మరించుకోవాలి. గొప్ప గొప్ప మహానేతలు వాళ్ళ వాళ్ళ జీవితం మొత్తాన్ని కూడా దారవోస్తేనే మనం ఈరోజు స్వేచ్ఛని అనుభవిస్తున్నాం. మనము 75 సంవత్సరాలుగా స్వేచ్ఛని అనుభవిస్తూ, స్వాతంత్రాన్ని అనుభవిస్తూ అభివృద్ధి వైపు చూసుకొని పోతా ఉన్నాం. ఈరోజు ఈ కలెక్టరేట్ ఎదురుగా మీ అందరి సమక్షంలో జెండా ఎగరవేసే అవకాశాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెబ్బై మూడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జెడ్పీ సీఈఓ జాల్రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణతంత్ర విశిష్టతను జాలిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్లోని వివిధ విభాగాల కార్యపర్యవేక్షకులు, జెడ్పీ ఉద్యోగుల యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రత్నాల పథకాల్లో ఏదైతే హామీ ఇచ్చాడో పాదయాత్రలో, ఆ హామీలన్నీ అంతకన్నా ఎక్కువగా నెరవేర్చాడు. ముందుగా ఏంటంటే మహిళలకు ప్రాధాన్యత 50% అన్నాడు. 50% కాదు, నేను అనుకోవటం 60% న్యాయం చేశాడు. మహిళలందరికీ ఉద్యోగాలు కానివ్వండి, మన మార్కెట్ చైర్మన్లు వాళ్ళకు కూడా మహిళలకు ఇచ్చారంటే చాలా సంతోషం. ఇప్పుడు మహిళలకే ప్రాధాన్యత ఇచ్చినందుకు మన ప్రకాశం జిల్లాలోనే మన జెడ్పీ ఆఫీసులో మహిళ చైర్మన్ మహిళే, వైస్ చైర్మన్లు మహిళలే. మన జిల్లాలో 13 చైర్మన్లు ఉంటే
ఏడుగురికి की महिला చైర్మన్లు ఇచ్చినందుకు చైర్పర్సన్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అదే విధంగా ఏందంటే मन की ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఒక ప్రాణదాత జగన్ మోహన్ రెడ్డి గారు। అయితే జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైనా గానీ హాస్పిటల్ మంచి హాస్పిటల్ ఆరోగ్యాలు బాగుండాలి అని వైద్యం చేయించడానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు నాకు వైద్యం ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది। అదే విధంగా ఇప్పుడు కరోనా వచ్చి ఇది మూడోసారి కరోనా వచ్చింది కరోనా కూడా ఆరోగ్యశ్రీలో పెట్టడం చాలా సంతోషం। పేదవాళ్ళు చూపించుకోవాలంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్కి పోలేక మాటనే మంచాలలో ఉంటున్నారు అటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ పెట్టి ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు పెట్టి వాళ్ళని మంచి ఆరోగ్యంగా ఇచ్చి బయటికి తీసుకొచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి। ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవం సందర్భమున మన జెడ్పీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి గౌరవనీయులు శ్రీమతి పూజపల్లి వెంగాయం గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాము। సో ఈరోజు ఇప్పటికే మేడం గారు వచ్చిన తర్వాత ఒక 30 మంది వరకు కంపాషన్ గ్రౌండ్స్ లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది। ఈరోజు కూడా నలుగురికి మేడం గారు నలుగురికి గణతంత్ర దినోత్సవ సందర్భాన వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది। సో ఏదైతే రాజ్యాంగంలో మనం రాసుకొని ఉన్నామో రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా మేడం గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ స్టాఫ్ అందరూ కూడా మరొకసారి పునరంకితమై మంచి సర్వీసెస్ ఇచ్చి ఈ సంవత్సరం అంతా కూడా మంచి పేరు తీసుకొచ్చేదానికి జిల్లా పరిషత్ స్టాఫ్ ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఎంవి సుందరరామరెడ్డి చేతుల మీదుగా జెండా ఎగురవేశారు। ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ హాజరయ్యారు। ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే స్వాతంత్ర ఫలితమని మేయర్ అన్నారు। బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి ప్రస్తావించారు। ప్రభుత్వం పేద బలహీన వర్గాల ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు। కార్యక్రమంలో భాగంగా కరోనా సమయంలో విశిష్ట సేవలు అందించిన సిబ్బందిని సన్మానించారు। కార్యక్రమంలో ఏసీపీ కే వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు। మలయజ శీతల సస్యశ్యామలం సుమధుర భాషిణి సెల్యూట్ రత భాగ్య విధాత మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత పల్లం రజనీకాంత్ భుజన్ వర్ల నాగభూషణం బిల్లా ప్రవీణ్ డెబ్బై మూడు సంవత్సరాలు అయిన క్రితం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్ర దినోత్సవం అంటే కాన్స్టిట్యూషన్ కూడా మనం రాజ్యాంగాన్ని తయారు చేసుకొని కాన్స్టిట్యూషన్ దినోత్సవం అనేది కూడా ఇంకోటి కూడా ముందుగా కూడా నవంబర్ 26వ తారీఖు కూడా తీసుకొచ్చి తర్వాత గణతంత్ర దినోత్సవం అంటే పూర్తిగా భారతదేశానికి బ్రిటిష్ వారందరూ కూడా మొత్తం అప్పచెప్పిన రోజు ఇది గణతంత్ర దినోత్సవం రోజు। దీనిని మనం ఘనంగా కూడా ఈరోజు ఒంగోలు పట్టణంలో జరుపుకుంటున్నాం అంటే చాలా సంతోషంగా ఉన్నది। అందుకు బాధ్యులైన మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని, కార్పొరేటర్ గారిని, సిబ్బందిని అంటే కమిషనర్ గారు, ఎంఏ గారు అందరూ కూడా బాగుంట కుటుంబ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ అందరికీ నమస్కారం। అతిథిగా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఇక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మరి గౌరవ ఎంపీ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ గారికి, మా కార్పొరేటర్లు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, అనధికారులకు,
మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు మనల్ని మనము స్వతంత్రంగా పరిపాలించుకునే రోజు సర్వసత్తాగా ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవం ఈరోజు 175 దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి తద్వారా మన యొక్క భారతదేశానికి ఏ రాజ్యాంగం అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని 100 ఇయర్స్ తర్వాత కూడా మన యొక్క దేశ స్థితిగతులని దృష్టిలో పెట్టుకొని మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి యొక్క రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజునే మనల్ని మనం పరిపాలించుకునే రోజునే రిపబ్లిక్ డేగా కొనియాడుతున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో కూడా మనం చూసినట్లయితే ప్రజలకు అందరూ కూడా ఆమోదయమైన పరిపాలన సాగుతుంది. అభివృద్ధి పదంలో మన యొక్క రాష్ట్రం మరింత ముందుకు పోవాలని దానికి మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి భగవంతుడు ఎల్లవేళ అన్ని రకాలుగా సౌకర్యాలు కలిగించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జిల్లాలో పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రులందరికీ పంపి ఆ తర్వాత ఆన్లైన్ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఈ ప్రతిపాదనలకు 13 జిల్లాల కలెక్టర్లు ఆమోదం పంపారు. అతి పెద్ద జిల్లాగా ప్రకాశం జిల్లా అవతరించనుంది. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లాలో ఉన్నాయి. 3 రెవెన్యూ డివిజన్లు మార్కాపురం ఒంగోలుతో పాటు కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్ ఏర్పాటవుతుంది. జిల్లాలో 38 మండలాలు ఉన్నాయి. జిల్లా విస్తీర్ణం 14322 చదరపు కిలోమీటర్లు కాగా జనాభా 22,88,000. ప్రకాశం జిల్లాలోని పర్చూరు అద్దంకి చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలోకి వెళ్లాయి. కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిసింది. ఒంగోలు నగరంలో వైసీపీ జిల్లా కేంద్ర కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకటరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గోపిరెడ్డి గోపాల్రెడ్డి, తాడికృష్ణలత, ప్రవీణ్ కుమార్, అమ్మడి ప్రసాదరావు, మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య, పెద్దిరెడ్డి భాస్కర్రెడ్డి, గంటా రామారాయుడు, గోలి తిరుపతిరావు, స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మహబూబ్, బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి కరుణాకర్, పోతుల సురేష్, గోవర్ధన్ రెడ్డి, సోమశేఖర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒంగోలు పట్టణంలో మనం ఘనంగా జరుపుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈరోజు జెండా ఆవిష్కరణ కూడా కావించుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కూడా పూలమాలంకృతం కూడా కార్యక్రమాన్ని కూడా జరుపుకొని ఈ సమావేశంలో గౌరవ ఎమ్మెల్సీ గారు పోతుల సునీత గారు, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగరాజు వెంకటరావు గారు, తదితర మిత్రులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్పొరేటర్సు అందరూ కూడా ఈ కార్యక్రమంలో సంతోషంగా పాల్పంచుకోవడం అనేది ఆనందంగా చూస్తున్నాం. బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి పూర్తి స్వాతంత్రాన్ని సాధించుకున్నటువంటి రోజు 73వ గణతంత్ర దినోత్సవం ఇది. మరి ఎంతోమంది త్యాగ పురుషుల త్యాగ ఫలితమే ఈరోజు మనకి స్వాతంత్రం సిద్ధించింది. గౌరవనీయులు సారు బాగుంట సార్ చెప్పినట్లు మరి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి మనందరికీ కూడా ఎన్నో స్వాతంత్రం హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు, వారి యొక్క చలవ వల్ల ఈరోజు ఎంతోమంది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మరి ఈరోజు రాజకీయ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయంటే ఈరోజు ఆ మహానుభావుని వల్లనే, ఆయన నిర్మించిన రాజ్యాంగం వల్లనే. జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్సీ పోతుల సునీత గారికి, ఇతర నాయకులకి, ముందు నగర ప్రజలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా మన ఎంపీ గారు పాల్గొనటం జరిగింది. ఒకసారి గమనించినట్లయితే రాజ్యాంగం మనకు ఏదైతే ఇచ్చిందో ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వభ్రతత్వంతో పాటు బడుగు బలహీన వర్గాలతో పాటు సంక్షేమ పథకాలు అందజేస్తూ
అదే విధంగా అగ్రవర్ణ కన్న కులాలను కూడా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి తప్పదు. బులెటిన్లో చిన్న విరామం. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉప తహసీల్దార్ శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించారు. జాతీయ పతాకానికి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించే సాంప్రదాయాలను వివరించారు. కార్యక్రమంలో ఏఎస్ఓ బ్రహ్మయ్య, విఆర్ఓల సంఘం నాయకులు రాము, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మనం చదువుల్లో డిప్లస్ ఆగిపోయిండొచ్చు, ఒకరు ఎంఏ బాధాకరమైన మితవాదులు అనేవాళ్ళు సందర్భం అది. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆధ్వర్యంలో పూర్తి స్వాతంత్రానికి సంబంధించినటువంటి కార్యక్రమం జనవరి 26, 1950 వచ్చినది. కాబట్టి అప్పటి నుంచి మనం మన యొక్క రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఆ రోజు నుంచి మన యొక్క చట్టాలు మన యొక్క పరిధిని ఏర్పరచుకొని మన యొక్క రాజ్యాంగాన్ని ప్రకారం మనం బద్దులై ఉండి చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఫస్ట్ నివాళులు అర్పిస్తున్నాం. తర్వాత గాంధీని అనుసరించి హింసా సిద్ధాంతం ద్వారా కొంతమంది పోరాడేది అన్ని టోటల్గా 1947 ఆగస్టు 15 మన స్వతంత్రం వస్తే అప్పుడు మనం పరిపాలించుకోవడానికి మనకు చట్టాలు పరిధులు లేవు. కాబట్టి ఆ చట్టాన్ని ఎట్లా పరిపాలించుకుంటారు, మీరు ఏ విధంగా పరిపాలించుకుంటారని తీసుకోవడానికి దానికి ఒక బాబు రాజ. ఒంగోలు ది జూవిట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘం ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ డీజే అగస్టిన్ జెండా ఆవిష్కరించి సందేశం అందజేశారు. భారతదేశ ప్రజలందరూ మత సామరస్యంతో రాజ్యాంగం అందించిన హక్కులకు కట్టుబడి జీవించాలని కోరారు. పరమత సహనంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో చైర్మన్ వై స్వరూప్ కుమార్, ట్రెజరర్ అరుణకుమారి, సెక్రటరీ మనోజ్ కుమార్, అసిస్టెంట్ పాస్టర్ ప్రసాద్రావు, ఆసిల్ పాల్, అజయ్, కమిటీ సభ్యులు కె రవి, మాధురి, ఉషా తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు ఒక ట్రైన్ పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమున గంగా జనగణ మంగళదాయక జయ హే జయ హే. ఈ సమయంలో ఏంటంటే మనం మంచి పౌరులుగా ఉండాలి, అది నా కోరిక. మంచి పౌరులుగా ఉండాలా, మన జాతీయ పతాకం ఏం బోధిస్తుంది, త్యాగం ఉండాలా, కాషాయ వర్ణము, డీప్ సాఫరన్ కల, ముదురు కాషాయ రంగు, త్యాగము, త్యాగపూరితమైన జీవితం జీవించాలా, ఇతరుల కొరకు జీవించాలి, మన కొరకు కాదు. దట్ లివ్ ఫర్ అదర్స్. రెండోది తెలుపు రంగు, పరిశుద్ధంగా ఉండాలా, మన తలంపులు, మన మాటలు, మన క్రియలు పవిత్రంగా ఉండాలి. చైర్మన్గా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నిజంగా పర్వదినం. మాకు గడిచిన కాలంలో ఎన్నో దుఃఖమైనటువంటి దినాలను మేము చూస్తున్నాము. దేవుని మహాకృప వలన మేము వాటిని అన్నింటినీ అధిగమించి పరమ తండ్రి ఎంతో మాకు ఆ కృపను అనుగ్రహించి మరి ముఖ్యంగా ఒక్కటిగా చేసి ఈ రిపబ్లిక్. జిల్లా ప్రధాన తపాలా కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ పిడూరి వెంకటేశ్వర్లు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ రమణయ్య హాజరయ్యారు. ఆజాదీక అమృత్ మహోత్సవ్ గురించి ప్రసంగించారు. కార్యక్రమంలో తపాలా కార్యాలయాల పోస్ట్ మాస్టర్లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంతంలో చేరిన మన డిపార్ట్మెంట్ 1993 అంటే సిబిఎస్ఈ విద్యార్థులు కూడా ఇప్పుడు. మా హెడ్ పోస్ట్ ఆవరణలో మా పోస్టల్ శాఖ తరపున 73వ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. ఈ మా డిపార్ట్మెంట్లో దీనికి సంబంధించినటువంటి ఈ ఆజాదిక అమృత మహోత్సవ్ అని
ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు వివిధ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం। श्री वासवी क्लब इंटरनेशनल वासवी क्लब ओंगोल महिला विजन आध्वर्यंलो 73वा गणतंत्र दिनोत्सवं बंडलमिट्ट सेंटर लोनी कार्गिल स्तूपं वद्द घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा जातीय झेंडानु आविष्करिंची गणतंत्र दिनोत्सवं आवश्यकतनु वक्तलु विवरिंचारु। विद्यार्थुलकु चिन्नारुलकु प्रशंसा पत्रालु बिस्केट्लु चाक्लेट्लु अंदजेशारु। चंदमामा श्रीवाणी स्कूल विद्यार्थुलु जातीय गीतालापन गाविंचारु। अध्यक्षुलु मद्दु अरविंद लक्ष्मी सेक्रेटरी आत्मकूर श्राव्य ट्रेजरर कारंशेट्टी सुनीता गारपाटी ब्रह्मानंदम नेरल श्रीनिवासराव गुर्रम रंगनाथम जमिली पवन कुमार आरबी किशोर कुमार तदितरुलु हाजरयारु। वास्वी क्लब ओंगोल महिला विजन प्रेसिडेंट 73वा गणतंत्र दिनोत्सव सदर्भंग अंदर की मा वास्वी क्लब प्रेसिडेंट सेक्रेटरी आफीसर्स की आरसील की जेडसील की अंदर की शुभाकांक्ष। वास्वी क्लब आध्वर्यन पंडमेट कारगिल स्तूप गणतंत्र वेडुकल्लो भागंगा जातीय पताक आविष्करण चेशारु। अलागे विद्यार्थुलंदरिकी कूडा विविध पोटीलु निर्वहिंची బహుమతులు ప్రదానం చేస్తున్నారు। ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రం అందిస్తూ వాసవి క్లబ్స్ ఉన్నతిని దశదిశలా వ్యాపింప చేయడానికి కృషి చేస్తున్న వాసవి క్లబ్స్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై వాసవి। ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో పాటు పొరుగు రాష్ట్రాల ఆర్టీసీలతో పోటి పడేందుకు వీలుగా ఏపీఎస్ ఆర్టీసీ ఎంపిక చేసిన ఏసీ బస్సుల్లో అవసరాన్ని బట్టి ఛార్జీలు తగ్గించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు। దీంతో కొన్ని జిల్లాల్లో మంగళవారం నుండే వీటిని అమలు చేయడం ఆరంభించారు। కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్కు నడిచే కొన్ని సర్వీసుల్లో ఛార్జీలు తగ్గించారు। ఏసీ బస్సులతో పాటు దూర ప్రాంత ఇతర సర్వీసుల్లో సైతం పరిస్థితిని బట్టి 10 నుంచి 20% ఛార్జీలు తగ్గించుకునేందుకు వీలుగా 2015 లో యాజమాన్యం ఉత్తర్వులు ఇచ్చింది। ఈ సందర్భంగా 20% వరకు ఛార్జీలు తగ్గించేందుకు వీలుగా గతంలో ఉన్న ఉత్తర్వులను అమలు చేసేందుకు జిల్లాల్లో రీజనల్ మేనేజర్లు నిర్ణయం తీసుకోవచ్చని ఆదేశించారు। దీంతో వార్ తక్కువగా ఉండే పలు రూట్లలో ఎంపిక చేసిన సర్వీసుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నారు। వారాంతం పీక్ అవర్స్ లో వెళ్ళే సర్వీసుల్లో ప్రస్తుత ఛార్జీయే ఉంటుందని మిగిలిన రోజులు పీక్ అవర్స్ కాని సమయంలో బయలుదేరే సర్వీసుల్లో ఛార్జీలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు। కోవిడ్ ప్రభావం చలి ఎక్కువగా ఉండడంతో సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో ఓఆర్ పడిపోయింది। అన్ని బస్సుల్లో కలిపి సగటు ఓఆర్ 63 నుంచి 64% ఉండగా ఏసీ బస్సుల్లో మాత్రం ఘోరంగా ఉంటుంది। ఆయా రూట్లను బట్టి 30 నుంచి 50% మధ్య ఓఆర్ ఉంటున్నట్లు గుర్తించారు। అలాగే కర్ణాటక ఆర్టీసీ ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు తగ్గించే విధంగా అమలు చేస్తుంది। దీనివల్ల ఏపీఎస్ఆర్టీసీ బెంగళూరుకు నడిచే ఏసీ సర్వీసుల్లో ప్రయాణికులు తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు। ఈ పరిణామాల నేపథ్యంలో ఛార్జీల తగ్గింపునకు వీలు కల్పించారు। ఇవి గతంలో ఉన్న ఆదేశాలని ఇప్పుడు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు। బులెటిన్లో చిన్న విరామం। చీరాల మున్సిపల్ కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు। శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం సంపాదించుకొని 73 సంవత్సరాలు అయిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో చైర్మన్ జంజరం శ్రీనివాసరావు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు। ఈ నేపథ్యంలో పలువురు ఉద్యోగులను పారిశుద్ధ్య కార్మికులను శాసనసభ్యులు కరణం బలరాం సన్మానించారు।
నాయకులు పెద్దలు కరణం బలరామకృష్ణ గురువు దైవ సమానులు గతంలో జరిగినటువంటి విషయం కానివ్వండి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో దీనికి ఏ విధంగా మనం ఇది ఉద్దేశించుకుంటుంది అది కూడా ఎలాంటి ఇది లేకుండా వైరస్ పని లేకుండా శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆ రోజున పెద్దలు బాబూజీ గారు కానివ్వండి లేదా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి నెహ్రూ గారు కానివ్వండి రకరకాలు చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందరూ కూడా నిస్వార్థంగా ఇక వాళ్ళ సొంత పనులు కూడా వదిలేసి వాళ్ళ సొంత ప్రాపర్టీస్ కూడా దేశానికి దారిపడేటువంటి మహనీయుల్ని మనం ఒకసారి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో కామిపల్లి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, బండారు మదన్, కార్పొరేటర్లు అంబూరి శ్రీనివాసరావు, వేమూరి అశ్విని, తెలుగు మహిళా నాయకులు కె కుసుమకుమారి, రావుల పద్మజ, కీసర శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆయన పట్టుకో మనం ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలకి అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకుంటే ఆగస్టు 15th మనకి స్వాతంత్రం వస్తే ఈరోజు జనవరి 26th రాజ్యాంగం అమలు పరిచిన రోజు. అప్పుడుండే పరిస్థితుల్లో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఏ విధంగా మనం అమలు నడుచుకోవాలి, పద్ధతులను కూడా కొన్ని ఆ రోజు తీసుకొచ్చి ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో అప్పటి నుంచి ఇప్పటికి కూడా అమలు జరుగుతుందంటే ఆ రోజుల్లో పెద్దలంతా కూర్చొని ఏ విధంగా అయితే చట్టాలని మనం అమలుపరుచుకుంటామో దాని ప్రకారంగా రాజ్యాంగం అందరికీ, పేదవాళ్ళు అవ్వచ్చు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు అవ్వచ్చు, అందరికీ ఉపయోగపడే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు అని చెప్పి కూడా ఈరోజు మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. శాంతితోటి, సహనంతోటి గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్రాన్ని తీసుకురావటం అనేది ప్రపంచంలో ఒక చరిత్రగా మిగిలిపోయే రోజు అని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే అటు పిమ్మట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాజ్యాంగ రచనా కమిటీ స్థాపించబడి దాని ద్వారా ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించడం జరిగింది. అది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి రావడం జరిగింది. దాని మూలంగానే ఈరోజు నిరుపేదైన నరేంద్ర మోడీ ప్రధాని కాగలిగాడు. అట్లాగే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నిరుపేద కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి కాగలిగాడు. వెంకయ్యనాయుడు గారు అతి పేద కుటుంబంలో జన్మించి, రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి కాగలిగారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, అరుణ రాయపాటి, పోకల నరేంద్ర, బాలసుబ్రహ్మణ్యం నున్న, ఈదుపల్లి మణి, భూపతి రమేష్, నరేష్ గంధం, సుభాని, మాల్యాద్రి నాయుడు, వీర మహిళలు ప్రమీల, ఉష తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. అలానే ప్రకాశం జిల్లా ప్రజలకు, ఒంగోలు నగర ప్రజానీకానికి జాతీయ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు.
అందరికీ 73వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. అలాగే అందరూ మహనీయులు రచించిన రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ వాళ్ళు చూపించిన సన్మార్గంలోనే రాష్ట్ర ప్రజలందరూ నడుస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అండదండలతోటి యువకులు అలాగే పెద్ద పెద్ద మహనీయులంతా గతంలో ఇచ్చిన మంచి విలువలను అలాగే కొనసాగించుకుంటూ చెడును పారద్రోలేలాగా ఇక ముందుకు సాగాలని చెప్పేసి జనసేన పార్టీ తరపున అలాగే ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యవర్గం తరపున రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. 73వ రిపబ్లిక్ డే సందర్భాన ఇక్కడ విచ్చేసినటువంటి మా జనసేన నాయకులకు కార్యకర్తలకు వీరమహిళలకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జిల్లాలో కరోనా ఉధృతి మళ్లీ కొనసాగుతుంది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్లు అటు ప్రజలను ఇటు యంత్రాంగాన్ని హైరాణకు గురి చేస్తున్నాయి. తాజాగా 1588 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రిమ్స్ లో వైద్యం కోసం చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. జిల్లాలో 1588 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఒకరు మృతి చెందారు. తాజా కేసుల్లో అత్యధికంగా ఒంగోలులో 505 ఉన్నాయి. చీరాల మండలంలో 127, వేటపాలెంలో 91, కందుకూరులో 62, పామూరులో 47, ఎర్రగొండపాలెంలో 45, చేమకుర్తిలో 35, పర్చూరులో 36, సింగరాయకొండలో 35, వెలిగండ్లలో 35, కనిగిరిలో 33 నిర్ధారణ అయ్యాయి. నాగులపల్లపాడులో 29, రాచర్లలో 29, సంతనూతలపాడులో 27, చిన్నగంధంలో 25, కొనకనమెట్లలో 24, ఒలేటివారిపాలెంలో 23, గెద్దలూరులో 22, మార్కాపురంలో 19, మార్టూరులో 18, దరిసిలో 17, తాళ్లూరులో 17, త్రిపురాంతకంలో 17, పొదిలిలో 16, దోర్నాల్లో 15, ముండ్లమూరులో 15 కేసులు వచ్చాయి. కారంచేడులో 14, కురిసిపాడులో 14, కొత్తపట్నంలో 14, పుల్లల చెరువులో 14, ఉలవపాడులో 14, పెదారువీడిలో 13, టంగుటూరులో 13, అద్దంకిలో 12, బల్లికొరవలో 12, పెదచెర్లోపల్లిలో 11, సిఎస్పురంలో 10 కేసులు వెలుగుచూశాయి. వీటితో కలుపుకొని ఇప్పటి వరకు 148,233 మంది వైరస్ బారిన పడ్డారు. వారిలో 138,087 మంది కోలుకున్నారు. 1,133 మంది మృతి చెందారు. ప్రస్తుతం 9,013 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 160 కేంద్రాల్లో 17,230 మందికి టీకాలు వేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకు 55,57,483 డోసులు వ్యాక్సినేషన్ వేశారు. కరోనా ప్రభావంతో అన్ని రంగాల మాదిరిగానే గ్రానైట్ పరిశ్రమ కూడా కష్టాల్లో పడింది. ఫ్యాక్టరీలు కొన్ని మూతపడగా మరికొన్నింటిని ఏదో విధంగా నెట్టుకొస్తున్నారు. ప్రతి సంవత్సరం 1500 కోట్ల వ్యాపారం జరిగే గ్రానైట్ పరిశ్రమ పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. గెలాక్సీ గ్రానైట్ కి ప్రపంచంలోనే అత్యంత పేరు పొందిన చెమకుర్తి నుండి దాదాపు 90% ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. కరోనా పరిణామాలతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో తీసిన గ్రానైట్ క్వారీల్లోనే నిలిచిపోయింది. వేలాది మంది కార్మికుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారింది. చీమకుర్తిలో లభించే గెలాక్సీ గ్రానైట్ ప్రపంచంలో మరెక్కడా దొరకదు. అందువలనే అంతర్జాతీయ మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. వీటితో పాటు స్టీల్ గ్రే, బ్లాక్ పెరల్ రకాలు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక చిత్తూరు జిల్లాలో అయితే బ్లాక్, G20, విస్కాన్ వైట్, శ్రీకాకుళం జిల్లాలో బ్లూ, విశాఖలో రివర్ వైట్, మూన్ వైట్ రకాల గ్రానైట్ దొరుకుతాయి. జిల్లాలోని బల్లికొరవలో గల గ్రానైట్ కొనుగోలు కోసం ప్రతి నెల 100 మందికి పైగా విదేశీ బయ్యర్లు వస్తుంటారు. కరోనా ప్రభావం, ఎగుమతులపై ఆంక్షలు తదితర కారణాలతో విదేశీ బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు థర్డ్ వేవ్ నడుస్తున్నందున బయ్యర్లు ఎప్పుడు వస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. గ్రానైట్ లీజుదారులు, పాలిషింగ్ ఫ్యాక్టరీల యజమానులు కూడా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవేళ ఎవరైనా పాలిషింగ్ యూనిట్లను నడుపుతున్న సిబ్బంది జీతాలకు, విద్యుత్ బిల్లులకు సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో, 2 ఏళ్లుగా దాని దెబ్బకు కుదేలైన అన్ని రంగాలు ఎప్పుడు కోలుకుంటాయో కాలమో భగవంతుడో నిర్ణయించాలి. నా పేరు కిషోర్ బాబు, మార్వెల్ గ్రానైట్స్. మేము 96 నుంచి బిజినెస్లో ఉన్నాము. జిల్లా మొత్తం మీద మాటూరులో ఒక 800 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మాటూరు తర్వాత చేమకుర్తిలో మరిచెట్లపాలెము, బోదవాడ, గుళ్ళాపల్లి, ప్యానమెట్ ఇండస్ట్రీ ఏరియా మొత్తం కలిపి 1,000 ఉన్నాయి. మొత్తం టోటల్గా జిల్లా మీద 2,000 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఈ నడుస్తూ ఉన్నాయి. వర్కర్స్ కూడా రాజస్థాన్, బీహారు, వెస్ట్ బెంగాల్ నుంచి రావడం, వాళ్ళు ఇక్కడే నైట్ టైం కూడా ఉండటం వలన ఫ్యామిలీస్ మీద పెట్టి, అందుకని ప్రొడక్షన్ కూడా 10 ఫ్యాక్టరీ కూడా బాగా ప్రొడక్షన్లో ఉంటుంది. ఇబ్బంది లేకుండా వర్కర్స్కి నడుస్తూ ఉంది. దానితోడు క్వారీస్ కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా మిషన్ టెక్నాలజీ మారిపోవటం వలన ప్రొడక్షను ఎక్కువ రావటము అది ఉంది. ఈ కరోనా వచ్చిన కాడి నుంచి కొద్దిగా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తగ్గటము, తర్వాత ఈ ఫ్రైట్ కంటైనర్స్ ఓషన్ ఫ్రైట్ పెరగటం వలన కొద్దిగా 1.5-2 ఇయర్స్ నుంచి కొద్దిగా స్లంప్ పరిస్థితిలో ఉంది.
నెలకంటే డిపెండ్ అపాన్ మిషనరీ డిపెండ్ అపాన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇది మినిమం 5 లక్షల నుంచి నెలకి 4 కోట్లు చేసే ఫ్యాక్టరీస్ కూడా ఒంగోలు ప్రసన్న చెనకేశ్వర స్వామి ఆలయంలో చిత్త నక్షత్రం సందర్భంగా శ్రీ ప్రసన్న చెనకేశ్వర స్వామి వారికి మాస కళ్యాణం నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి రామనాథాచార్యుల బృందం శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఈవో వేమూరి గోపి కార్యక్రమాలను పర్యవేక్షించారు. గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని డిప్యూటీ తహసీల్దార్ బొడ్డుచెర్ల శ్రీనివాసులు ఎగురవేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. డెబ్బై మూడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెనకేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో జాతీయ జెండాను దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఈవో వేమూరి గోపి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సభ్యులు కుర్ర ప్రసాద్ బాబు, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, కరేటి కిరణ్, సూపర్ బజార్ డైరెక్టర్ వల్లపు మురళి, అడ్వకేట్ ఐనాబత్తిన సుబ్బారావు, అర్చక స్వాములు రమణాచార్యులు, శ్రీధర్ స్వామి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానం మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి జంట దేవస్థానములలో గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ పతాక ఆవిష్కరణ మహోత్సవాన్ని ఎంతో బ్రహ్మాండంగా మంగళ వాయిద్యాలతోటి పూజా కార్యక్రమాలతోటి చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా మత సామరస్యంతో భిన్నత్వంలో ఏకత్వంగా వెలుగుతూ మత సామరస్యంగా ఉండాలనేది మా అభిప్రాయం. అందుకు మేము ఏ త్యాగాలకైనా మా వంతు మేము సైతం కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ అభివృద్ధి ఫలాలన్నీ కూడా పేద ప్రజలకు దక్కాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. తల్లి లాంటి దేశం మంది భరతమాత. మనకు భగవంతుడు ఎంతో, మన దేశం కూడా అంతే. భగవంతునితో సమానం మన దేశం. మన దేశ ప్రజలు కూడాను, మన దేశ భక్తులు కూడాను, మన స్వామివారికి దేవుడికి భక్తులు కూడాను, మా అందరికి కూడాను ఆరాధ్యులు, సమానులు ఆరాధ్యులు. అందుగురించి మేము ఈ విధంగా ఈ జాతీయ పతాక ఆవిష్కరణ ఇంక మీదట కూడాను ఆగస్టు 15వ తారీఖు కూడా ఈ విధంగా చేసేదానికి చర్యలు తీసుకుంటాం. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు పంచాయతీ కార్యాలయం ఆవరణలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి మద్దిపాడు ఎంపీడీఓ సిహెచ్ హనుమంతరావు,
ఎంఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధి ఎం థామస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఎగురువేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీడీఓ హనుమంతరావు గణతంత్ర ప్రాముఖ్యతను వివరించారు. ఎంఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధి ఎం థామస్ తన తల్లి సంస్మరణంగా గణతంత్ర దినోత్సవం రోజున పేదలకు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏడుగుండ్లపాడులో ప్రతి రెండు నెలలకొకసారి పేదలకు సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా చీరలు పంపిణీ చేశారు. मेरा भारत बीआर अंबेडकर. मैं एमडीआर पार्टी लिंगम గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నమస్కారాలండి. అదేవిధంగా ఈరోజు ఏడుగొండపాడు పంచాయతీలో జెండా వందన కార్యక్రమం స్టార్ట్ చేసి వచ్చినందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా థామస్ గారి ఆధ్వర్యాన్ని ఇక్కడ పేద ప్రజలందరూ కూడా శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు వాళ్ళని ఒకసారి అభినందిస్తూ అందరూ కూడా మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మన ఎండే గారు మనకి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అలాగే మన పెద్ద మనసుతోటి అక్షయ ఫౌండేషన్ అధినేత థామస్ గారు మన గ్రామంలో ఫూర్గా ఉన్నటువంటి పేదలకు శారీస్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా థామస్ గారికి మా గ్రామ పంచాయతీ తరఫున మరియు మా గ్రామ సచివాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంఎంఆర్ ఫౌండేషన్ ఈరోజు ఏంటంటే ఈ సందర్భంగా నేను ఎవ్రీ ఇయర్ జనవరి 26 మా మదర్ చనిపోయిన రోజు ప్రతి చోట ఏదో ఒక ఏరియాలలో పేదలకి శారీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం కార్యక్రమం ప్రతి ఇయర్ చేస్తున్నాను. ఈ ఇయర్ కూడా నేను చేయాలి అని కాన్సెప్ట్తో ముందుకు వచ్చినప్పుడు అక్క ఇది అంటే మా ఊర్లో చేయ కొంచెం పేదవాళ్ళు ఉన్నారని చెప్పారు. ఓకే అని చెప్పి ఎమ్మటే రమేష్ గారిని కన్సల్ట్ చేయించింది. రమేష్ గారు మాట్లాడితే రండి సార్ తప్పకుండా కార్యక్రమం ఇక్కడ చేద్దామని చెప్పారు. మెయిన్ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎంపీడీఓ గారు ఇక్కడ లోకల్ పీపుల్ అంతా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజుతో ఇది ఎండ్ కాకుండా ప్రతి 2 మంత్స్కి ఒకసారి మీ ఊర్లో పేదలకు ఏదో ఒక కార్యక్రమం చేస్తాను. ఇది ఈ సందర్భంగా అందరి ముందల నేను మాటిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు పోలీసు కవాతు మైదానంలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, హాజరైన ప్రముఖులు. జిల్లా వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా రిపబ్లిక్ డే జరిపిన అధికారులు, ప్రజాప్రతినిధులు. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ప్రకాశం. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 రెవెన్యూ డివిజన్లలో కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.